हेलो गाइस वेलकम बैक टू अवर चैनल मन मुंदे उंदी हीरो प्लेजर प्लस ऑन रोड प्राइस वच्चेसी 73,000 నుండి 80,000 వరకు ఉంటుంది. హీరో ప్లెజర్ ప్లస్ లో వచ్చేసి మనకి 3 వేరియంట్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి. స్టీల్ వీల్స్, అలాయ్ వీల్స్, అలానే ప్లాటినం అలాయ్ వీల్స్. ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే వెహికల్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది, క్రోమ్ ఎలిమెంట్స్ అనేది ఎక్కువగా యూస్ చేశారు. అండ్ ఆల్సో హెడ్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హాలోజన్ హెడ్ ల్యాంప్, హెడ్ ల్యాంప్ సరౌండింగ్ లో క్రోమ్ ఇన్సర్ట్స్ అనేది ప్లేస్ చేశారు. డౌన్ వచ్చేసి టర్న్ ఇండికేటర్స్, మిడిల్ న క్రోమ్ ఇన్సర్ట్స్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. హీరో ప్లెజర్ ప్లస్ మార్కెట్లో వచ్చేసి టీవీఎస్ స్కూటీ జస్ట్ 110, హోండా యాక్టివా 6G, టీవీఎస్ జూపిటర్ 110కి కాంపిటీషన్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సింగిల్ సిలిండర్, 110cc, PS6 కంప్లైంట్, ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్తో లభిస్తుంది. పవర్ వచ్చేసి 8 BHP, టార్క్ వచ్చేసి 8.7 NM ఆఫ్ టార్క్, మైలేజ్ 50 km/L. క్లచ్ టైప్ వచ్చేసి డ్రై ఆటోమేటిక్ సెంట్రిఫ్యూగల్ క్లచ్తో డిజైన్ చేశారు. వెహికల్ ఓవరాల్ లెంత్ వచ్చేసి 1.8 meters, వెడ్త్ 0.7 meters, హైట్ వచ్చేసి 1.2 meters, వీల్ బేస్ వచ్చేసి 1.2 meters, గ్రౌండ్ క్లియరెన్స్ 155 mm గ్రౌండ్ క్లియరెన్స్. వీల్స్ వచ్చేసి మనకు ఎలా కనిపిస్తాయి, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 10 inches అలాయ్ వీల్స్, టైర్ సైజ్ వచ్చేసి 10 inches. ఇక సస్పెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి బాటమ్ లింక్ విత్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ డ్యాంపర్స్తో డిజైన్ చేశారు. అండ్ ఆల్సో ఇంకా రియర్ సస్పెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్వింగ్ ఆర్మ్ విత్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ డ్యాంపర్స్తో డిజైన్ చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5 liters. ఒకసారి ట్యాంక్ ఫుల్ చేపిస్తే మనం నియర్లీ 240 km వరకు ట్రావెల్ చేయొచ్చు. సీట్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది, గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ప్లేస్ చేశారు. అండ్ ఆల్సో సీట్ హైట్ వచ్చేసి 765 mm. సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ప్లేస్ చేశారు విత్ 130 mm డయామీటర్. అండ్ ఆల్సో IBS టెక్నాలజీతో డిజైన్ చేయడం జరిగింది. బ్యాటరీ ఈ పర్టికులర్ వెహికల్లో వచ్చేసి మనకి 12 volts DC బ్యాటరీ ప్లేస్ చేశారు. ఇక ఛాయిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే హై రిజిడిటీ అండర్ బోన్ ఛాయిస్తో లభిస్తుంది. కన్సోల్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది, అనలాగ్తో డిజైన్ చేయడం జరిగింది. అనలాగ్ స్పీడోమీటర్, అనలాగ్ ఫ్యూయల్ గేజ్, సైడ్ స్టాండ్ వార్నింగ్, ఇంజన్ ఇమొబిలైజర్, న్యూట్రల్ ఇండికేటర్, అలానే హెడ్ లైట్ ఇండికేటర్ కూడా ప్లేస్ చేశారు. హ్యాండిల్ బార్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది, హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ను వచ్చేసి బీమ్ అడ్జస్ట్మెంట్ స్విచ్, టర్న్ ఇండికేటర్ స్విచ్, హార్న్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ను వచ్చేసి ఇంజన్ స్టార్ట్ స్విచ్ే ప్లేస్ చేశారు. ఇగ్నిషన్ యూనిట్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మొబైల్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. మొబైల్ ఛార్జింగ్ యూనిట్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సీట్ అండర్ స్టోరేజ్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5 liters. సైడ్ వ్యూ నుంచి చూస్తే వెహికల్ వచ్చేసి మనకి ఎలా కనిపిస్తుంది, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్గా రావటం కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.